MLA Giddi Eswari garu గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మన నంద్యాల ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వీటిల్లో ఓటేస్తున్నామండి. కానీ చంద్రబాబు నాయుడు ఆ ఎమ్మెల్యే మాయ మనం ఓటాము. ఈరోజు అభివృద్ధి జరిగిందన్నానంటేనే గతంలో జగాలు వెళ్ళి జరిగింది. ఈరోజు అందరూ దాన్ని గుర్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నీటికి ధర్మాన్ని ఉన్నారు ఆ ధర్మమే మనం కాపాడుతుంది ఖచ్చితంగా వైఎస్ఆర్. నీతికి అవినీతికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం కానీ ఎంపీలు కానీ ఈరోజు వాళ్ళు పార్టీ ఫిరాయించి ప్రలోభపడి పక్కకి వెళ్ళిపోయి ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత కల్లా గతంలో ఇక్కడే అండగా ఒక నాయకులు కూడా బాగు చేసి మనం ముందుకోవద్దు. ఆయన అభివృద్ధి పేరు ఆయన చెప్తున్నటువంటి మాటల్ని మనం మళ్ళీ మోసపోతే గతంలో మామూలు వెనుకోటి కొట్టినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుబ్బా మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తికి ఓటేసి జగనన్నని ఆశీర్వదించాను. వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఉప ఎన్నిక వచ్చింది, ఇవాళ నోటిఫికేషన్ పడింది. నేను ఒకటే చెప్తున్నాను, గతంలో నంద్యాల అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలంతా కూడా ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే అయింది. అంటే చెప్పిన ఎమ్మెల్యేని ప్రలోభపెట్టి తీసుకుపోయాడు, మాయ మాటలు చెప్పి చనిపోయిన తర్వాత ఆయన చావుకు కూడా కారణమయ్యాడు చంద్రబాబు నాయుడు. చని ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం, మేధావులం, మనమే డిసైడ్ ఫ్యాక్టర్ ఏది నిజం ఏది అబద్ధం. ఈరోజు నీతికి ధర్మానికి జరిగేటటువంటి ఈ పోరాటంలో మీరే దానిని అది ఈ విషయాలు ఎందుకంటే మీకు మొత్తం ఉన్నటువంటి మీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ బంధువులు కానీ ఫ్రెండ్స్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2014లో ఎన్నికైనటువంటి భూమా నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యేగా ఆ రోజు ప్రజలంతా కూడా ఆయన్ని ఆశీర్వదించి ఓట్లేశారు. ఆయన మరణానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గత సంవత్సరన్నర కాలంలో ఆయన్ని పార్టీ నుంచి తీసుకెళ్లిపోయి ఈ మూడేళ్లుగా అభివృద్ధికి దూరంగా పెట్టి ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత మరణం తర్వాత స్వరాజకీయాలను చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకి రేపు జరగబోయే ఈ ఉప ఎన్నిక ఒక నాంది అవుతుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నంద్యాల పురపాలక పట్టణంలో 17వ వార్డులో ఈరోజు గడప గడపకు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క మహిళను పెద్దలను అందరినీ మేము కలుస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి యొక్క స్పందన ఒకటే,
గతంలో ఏదైతే మేము జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేసామో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. రాజశేఖర్ రెడ్డి గారి వలన, శిల్పామోహన్ రెడ్డి గారి వలన మా గ్రామాలు కానీ మా ప్రాంతాలు మా వార్డులు కానీ బాగుపడ్డాయి. ఖచ్చితంగా మేము శిల్పన్నకే మేము ఓటేస్తామని వారి యొక్క స్పందన చాలా చాలా ఆనందం కలిగిస్తుంది. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాల్సి వస్తే, ఒక సాంప్రదాయం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఏదైతే ఏ పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి ఉన్నారో ఆయన కానీ మరణిస్తే ఖచ్చితంగా ఏకగ్రీవంగా ఆ పార్టీ అభ్యర్థికే మరలా ఏకగ్రీవంగా ఎన్నుకునేటువంటి సాంప్రదాయం మన రాష్ట్రంలో ఉంది. కానీ అటువంటి సాంప్రదాయానికి తిలోదకాలు పలికి సంస్కృతిని అపహాస్యం చేసేటటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలకి, తల్లిదండ్రులు లేని బిడ్డల్ని ఆశీర్వదించండి, ఈరోజు పోటీ పెడుతున్నానంటే అసలు ఆ తల్లి తండ్రి లేనటువంటి బిడ్డ ఏ పార్టీ నుంచి గెలిచింది, ఈరోజు ఏ పార్టీలో వాళ్ళు ప్రజల యొక్క ఆమోదాన్ని పొందున్నారు, మరి ఆ పార్టీకి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా వాళ్ళు పదవులకు రాజీనామాలు చేసి టీడీపీ నుంచి గెలిచి ప్రజల యొక్క ఆమోదంతో టీడీపీలోకి వెళ్ళుండుంటే నువ్వు మాట్లాడినా అది నమ్మశక్యంగా ఉండను. కానీ ఈరోజు ఒక ఎంత నీచమైనటువంటి రాజకీయాలు నువ్వు చేస్తున్నావంటే అదే తండ్రి చనిపోయి కాష్టం కూడా ఇంకా ఆరకోకుండా ఆ రోజు అదే బిడ్డని ఎవరైనా ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే 3 రోజుల దాకా కూడా మనం ఇల్లు కదలం. కానీ అటువంటి తల్లిదండ్రి లేని బిడ్డని నువ్వు స్వరాజకీయాల కోసం ఆ రోజు రాత్రికే అసెంబ్లీని ఏర్పాటు చేసి ఆ బిడ్డని అసెంబ్లీ దాకా తీసుకొచ్చి ఆ అమ్మాయి కన్నీరు కూడా ఆరకుండా ముందే నువ్వు మాట్లాడించినటువంటి మాటలు ఇది స్వరాజకీయాలు కాదా చంద్రబాబు నాయుడు? ఈరోజు నీవు చాలా పెద్ద మాట్లాడుతున్నావు తల్లిదండ్రి లేని బిడ్డ అని. ఈరోజు తల్లిదండ్రి లేని బిడ్డని నువ్వు ఏ విధంగా ఆదుకున్నావు? మంత్రి పదవి ఇచ్చేశానని చెప్పి గొప్ప చెప్తున్నావు. ఆ మంత్రి పదవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చావు. అంటే అది నువ్వు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసావు, ప్రజాస్వామ్యాన్ని కూని తూట్లు పొడిచావు, ఇలా నీచ నికృష్టమైనటువంటి రాజకీయాలు చేసి ఆ బిడ్డ మీద సవతి ప్రేమ చూపిస్తున్నావే, ఆ సవతి ప్రేమ ఎన్నాళ్ళు కాదు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి కనుక సవతి ప్రేమ చూపిస్తున్నావు. ఆ పేరుతో ఈరోజు ఓట్లు దండుకోవడానికి ఒక కనికట్టు చేసి నంద్యాల ప్రజల అభివృద్ధిని అని మాట్లాడుతూ ఉన్నావు. నేను ఒకటే చెప్తున్నాం, ఆ బిడ్డను అడ్డం పెట్టుకొని ఈరోజు నువ్వు చేసేటటువంటి నీచ నికృష్టమైన రాజకీయాలు ప్రజలంతా కూడా చూస్తున్నారు. ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు కానీ, మొన్ననే ఈ నంద్యాలకు వచ్చి ఓటుకు 5,000 కూడా వచ్చి నేను ఓడు కొనగలనని చెప్పి చాలా బహిరంగంగా నిస్సిగ్గుగా చెప్పావు. మరి ఇవన్నీ కూడా మేధావులైనటువంటి ప్రజలు, ఒక నిశ్శబ్ద యుద్ధ వాతావరణం జరుగుతుంది. ఖచ్చితంగా గతంలో 2014లో ప్రజల్ని ఎలా మోసం చేసి నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదో ఈరోజు నంద్యాల ప్రజలకి రాత్రికే 10ల సంఖ్యలో టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ అలాగే కమిషనర్లు కానీ రాత్రికి జీవోలు తీసుకొచ్చి రాత్రికే కొట్లు పడగొట్టేశామా, రోడ్డు వైండింగ్ చేస్తున్నామా, లేదంటే చాపరై కాలువని బాగు చేస్తున్నామా, ట్రాక్టర్లు ఇచ్చామా, కుట్టు మిషన్లు ఇచ్చామా, ఇవన్నీ నువ్వు చెప్తున్నటువంటి మాటలు మరలా వెనక నేను చెప్తున్నావు. మా అభ్యర్థిని గెలిపిస్తేనే తప్పించి ఈ అభివృద్ధి జరగదని అంటున్నావు. నీ మాటల్లోనే నేను వేసిన రోడ్ల మీద తిరగొద్దు అని చెప్పి నా ఓటు వేయకపోతే అనేటువంటి మాట కూడా అన్నాను. ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు అంటున్నాను, నువ్వు వేసిన రోడ్ల మీద తిరగనియొద్దు, తిరుగుతున్నారని నువ్వు మాట్లాడుతున్నప్పుడు స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్ళు అయింది. ఆ రోజు ఉన్నటువంటి అభివృద్ధి, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ నంద్యాలలో ఇప్పుడు మేము వెళ్తున్నటువంటి ప్రతి వీధిలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ రాజశేఖర రెడ్డి గారు, శిల్పామోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి. మరి ఇటువంటి రోడ్ల మీద నువ్వు తిరిగి ఈరోజు నీ ప్రచారాన్ని నువ్వు చేస్తున్నావు, నీకు సిగ్గుగా లేదని చెప్పి చంద్రబాబు నాయుడు మేము ప్రశ్నిస్తున్నాం. మాట్లాడేటప్పుడు ఒక పెద్ద వ్యక్తి హుందాగా కనుక హుందాతనంగా మాట్లాడి నువ్వు ఓటర్ని ఓటు అడగాలి తప్పించి ఇలా మాయ మాటలు చెప్పి భయపెట్టి భయాందోళన చేసి అభివృద్ధిని అడ్డం పెట్టుకొని ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తున్నారు. ఈరోజు ఏదైతే రోడ్డు వైండింగ్ అని అంటున్నావో ఆ రోడ్డు వైండింగ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆరివయసుల కుటుంబాల యొక్క అలాగే చిన్న చితక బ్రతుకుల యొక్క కుటుంబాలు ఆ షాపులు పోయి వాళ్ళు రోడ్డును ఎక్కినటువంటి పరిస్థితి, వాళ్ళకి ఎటువంటి పరిహారం ఇచ్చావు? ఈరోజుకి ఎటువంటి పరిహారం ఇవ్వలేదు సరికదా, ఏమి ఇస్తావో కూడా చెప్పలేదు. ఈరోజు రాత్రికి బిల్డింగ్లు కొట్టేస్తావు, ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది ఈరోజు నుంచి పనులన్నీ ఆగిపోయాయి, ఎన్నికల కోడ్లోకి వెళ్ళిపోయింది కర్నూలు జిల్లా. అంటే ఈ ఎన్నికలు ఈ నెల రోజులు కూడా
నువ్వు ఎటువంటి పనులు చేయకోకుండా రేపొద్దున నా అభ్యర్థి గెలిస్తేనే మళ్ళీ నువ్వు రోడ్డు వైండింగ్ చేస్తానని నువ్వు మాయ మాటలు చెప్తున్నావు. అంటే రేపు వైసీపీ అభ్యర్థి గెలిస్తే నువ్వు చెయ్యను అంటున్నావు కదా, ఎందుకు చెయ్యో? ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయి ఎన్నికలు. ప్రజాస్వామ్య ప్రజలే ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటటువంటి ఒక అత్యున్నతమైన రాజ్యాంగ వ్యవస్థ మన దగ్గర ఉంది. ఇటువంటి వ్యవస్థలో నీ నీచం నికృష్టమైన మాటలు ఎంత నీచంగా ఉన్నాయంటే, అంటే నా అభ్యర్థికి మీరు ఓటేస్తేనే గెలుస్తారని అన్నప్పుడు నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడేటటువంటి మాటలు, ఈరోజు ఆ తల్లి తండ్రి లేని బిడ్డని నువ్వు ఇంటి వెనక పెట్టుకొని ఒక నీచర సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఆ అమ్మాయిని ఒక పావులా వాడుకుంటూ నువ్వు చేస్తున్నటువంటి రాజకీయాలకి నంద్యాల ప్రజలు తెరలేపుతారు. ఖచ్చితంగా నువ్వు మాట్లాడే మాటల్ని తిప్పి కొడతారు. నేను ఒక్కటే ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నానండి, నంద్యాల ప్రజలందరికీ, గతంలో 2014లో మీరు రాజశేఖర రెడ్డి గారిని విశ్వసించి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి 2014 ఎన్నికలో ఈ నంద్యాల ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీని ఎస్పీవై రెడ్డిని గెలిపించుకున్నారు, ఒక ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని గెలిపించుకున్నారు. కానీ ఈరోజు ఈ నంద్యాల మొత్తం రాష్ట్రంలోని ఒక కీలకంగా యుద్ధ వాతావరణాన్ని సృష్టించాడంటే ఆ ఎంపీని ఎమ్మెల్యేని ప్రలోభ పెట్టి హింసలకు గురిచేసి ఇదే భూమానాగిరెడ్డికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి లొంగ తీసుకొని జైలుకు పంపించి ఆయన అనారోగ్యం పాలవ్వడానికి ఒక పెద్ద ప్రధాన కారకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రలోభ పెట్టి హింస పెట్టి లాక్కొని ఈరోజు ఆయన చావుకు కూడా కారకుడయ్యాడు. చనిపోయిన తర్వాతనే ఈరోజు శవరాజకీయాలు చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు యొక్క నీచ నికృష్టమైన ఆలోచనల్ని ఆయన యొక్క మాటల్ని మనం నమ్మొద్దు. నమ్మి ఈరోజు ఓటు కానీ వేసుకుంటే మళ్ళా ఆయన చేస్తున్నటువంటి వెన్నుపోటుకి మనం అందరం కూడా గురి కాబోతున్నాం. ఖచ్చితంగా ఈ ప్రజలంతా కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా అయితే ఆశీర్వదించారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గత 3 ఏళ్లుగా ప్రజల పక్షాన ప్రజలతోనే ప్రజల గొంతుగా అసెంబ్లీలో కానీ ఎక్కడ ఏ వేదిక ముందు కానీ ఎక్కడ ప్రజలకి ఇబ్బంది ఉన్నా అక్కడికి ఆయన యొక్క సహాయం అండా దండా ఉన్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. కనుక ఖచ్చితంగా 2019 ఎన్నికలకు ఇది మనకు ఒక ప్రతీకగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిగా ఉన్నటువంటి శిల్పామోహన్ రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో గెలిపించి మరలా నీతికి ధర్మానికి న్యాయానికి ఒక ప్రతీకగా మీరందరూ కూడా చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరిన ఈ నంద్యాల వాసులకు ముఖ్యంగా 17వ వార్డు ఓటర్లందరికీ కూడా మనఃపూర్వకంగా మీ అక్క చెల్లిగా నేను ఈ మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి శిల్పామోహన్ రెడ్డి గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి వేడుకుంటున్నాను.